హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో మనం చేసుకున్నది నిమ్మకాయ పులిహోర అయినా రుచి మాత్రం చింతపండు పులిహోరలా రావాలి అంటే ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే అచ్చంగా చింతపండు పులిహోరలానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పులిహోర తయారు చేసుకోవడం కోసం కుక్కర్ తీసుకుని రైస్ వేసుకోవాలి. నేను 2 కప్పుల వరకు రైస్ తీసుకున్నాను. ఈ రైస్కి సరిపడగా 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకుని ఇవి ములిగేంత వరకు వాటర్ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత మనం ఏ కప్తో రైస్ కొల్చుకున్నామో అదే కప్తో 1 కప్పుకి 2 కప్పుల వాటర్ చెప్పిన వేసుకోవాలి. నేను తీసుకున్న 2 కప్పుల రైస్కి 4 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల రైస్ ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టండి. ఇంతలో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిగా అయిన తర్వాత 1/4 కప్ పల్లీలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, లేదంటే తొందరగా మాడిపోతాయి. ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత ఆయిల్ రాకుండా వట్టి పల్లీలనే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి. ముందుగా మనం పల్లీలు వేయించుకుందాం కనుక ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 1/4 స్పూన్ ఆవాలు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు చాయ్ మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని వీటన్నింటినీ దోరగా వేయించండి. రైస్ ఉడికించేటప్పుడు శనగపప్పు వేసుకున్నాం కనుక ఇందులో ఎక్కువగా వేయనవసరం లేదు, కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇవి కాస్త కలర్ మారిన తర్వాత 3 లేదా 4 పచ్చిమిరపకాయలని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిరపకాయలు తీసుకుని 2 ఎండుమిరపకాయలని కట్ చేయకుండా వేసుకోవాలి. అలాగే మిగిలిన 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇప్పుడు అల్లం వేసుకోవాలి. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకుండా 1 ఇంచ్ ఉండేలా వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటన్నింటినీ దోరగా వేయించాలి. ఇలా పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి. ఇదైతే బాగా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులో కట్ చేయకుండా వేయించుకున్న అల్లం ముక్క వేసుకోవాలి. అలాగే కట్ చేయకుండా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా, వాటిని కూడా తీసివేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలలో నుంచి కొద్దిగా వేసుకుని మిగిలినవి పక్కన పెట్టండి, పులిహోర కలిపేటప్పుడు వేసుకుందాం. ఇప్పుడు 1/4 స్పూన్ ఇంగువ పొడి వేసుకుని గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. పులిహోరలో ఈ పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది పక్కన పెట్టి కుక్కర్ ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసుకుని రైస్ని బాగా చల్లారనివ్వాలి. ఈ రైస్ తొందరగా చల్లారాలి అంటే ఏదైనా ఒక పెద్ద గిన్నెలో కానీ పల్లెల్లో కానీ వేసుకుంటే తొందరగా చల్లారుతుంది. బాగా వేడిగా ఉన్న ఈ రైస్ని కొంచెం పక్కగా పెట్టి మధ్యలో పచ్చి కరివేపాకు వేసి మళ్ళీ రైస్తో కవర్ చేసుకోవాలి. ఇలా వేడివేడి అన్నంలో కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది, చూసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. రైస్ వేడిగా ఉంది కనుక నేను గరిటతో కలుపుతున్నాను. రైస్ కొంచెం చల్లారితే చేత్తోనే కలుపుకోవచ్చు. ఇలా ఇవన్నీ బాగా కలిసిన తర్వాత పులుపుకి తగినంత నిమ్మరసం వేసుకోవాలి. నేను ముందుగా 2 నిమ్మకాయల్ని కట్ చేసి వేసుకున్నాను. నాకైతే పులుపు సరిపోలేదండి,
ఇంకొక నిమ్మకాయ పడింది అంటే నేను టోటల్గా 3 నిమ్మకాయల రసాన్ని వేసుకున్నాను. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి మీ పులుపుకు తగినంత నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసం వేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ మొత్తం వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పులిహోరలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా తగినంత ఆయిల్ వేసి ఈ పౌడర్ మొత్తం రైస్ కి పట్టే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ మనం చేసుకున్నది నిమ్మకాయ పులిహోర అయినా ఇలా నేను చెప్పిన ఈ ప్రాసెస్ లో తయారు చేసుకుంటే టేస్ట్ అచ్చంగా చింతపండు పులిహోరలానే ఉంటుందండి. ఫ్రెండ్స్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమైనా తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసుకుందాం. నాకైతే కాస్త పులుపు తక్కువైంది. నేనైతే ఇంకాస్త నిమ్మరసం వేసుకుని కలుపుకుంటున్నాను. ఇలా మీరు రుచి చూసుకున్న తర్వాత ఏది తక్కువైతే అది వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ పులిహోర వెంటనే తినేదానికంటే కాస్త మగ్గిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. దానికోసం మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం చేసుకున్నది నిమ్మకాయ పులిహోర అయినా రుచి మాత్రం చింతపండు పులిహోరలా రావాలి అంటే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇది చూడడానికే కాదండి, రుచి కూడా అచ్చంగా చింతపండు పులిహోరలానే ఉంటుంది. ఇది తిన్న వాళ్ళకి మీరు చెప్తేనే కానీ తెలీదు నిమ్మకాయతో చేశామా లేదా చింతపండుతో చేశామా అన్నది. ఇలా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో తప్పకుండా ఒకసారి ఈ పులిహోరను ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.